ఈ వీడియోలో క్రిస్పీ ఆనియన్ దోశ కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కొబ్బరి చట్నీ తయారు చేయడానికి కావలసినవి: కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, కరివేపాకు, సాల్ట్, షుగర్, ఆయిల్, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసుకోవాలి. హాఫ్ కప్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు మాత్రమే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 కప్ కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. అలా 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. వాటిని 10 to 15 మినిట్స్ చల్లారనివ్వండి. ఇప్పుడు వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. తగినన్ని వాటర్ పోసుకొని స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. అలా గ్రైండ్ చేసుకున్న దానిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు చట్నీలోకి పోపు పెట్టుకోవటానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తరువాత క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చివరిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఆ పోపుని చట్నీలో వేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి, ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు క్రిస్పీ ఆనియన్ దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సినవి: మినపగుళ్ళు, బియ్యం, శనగపప్పు, వాటర్, సాల్ట్, ఆయిల్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవటానికి 1 కప్ మినపగుళ్ళు, 2 కప్స్ రైస్, 1 కప్ శనగపప్పు 6 to 8 గంటలు నానబెట్టుకోవాలి. అలా నానిన తర్వాత వాటిని వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆ కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉండకూడదు, పలుచగా కూడా ఉండకూడదు. ఆ బ్యాటర్లో సాల్ట్ యాడ్ చేసుకుని రాత్రంతా బయటే ఉంచుకుంటే ఫెర్మెంట్ అవుతుంది.
మార్నింగ్కి దోశ బ్యాటర్ చక్కగా పొంగుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకొని హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ బ్యాటర్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. దోశ అనేది దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టే వస్తుంది కాబట్టి దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు వాటర్ జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. దోశ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానిని ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే క్రిస్పీ ఆనియన్ దోశ రెడీ అయిపోయింది. మనం శనగపప్పు వేయటం వలన క్రిస్పీగా వస్తుంది, లోపల సాఫ్ట్గా కూడా ఉంటుంది, కలర్ కూడా బాగా వస్తుంది. దీనిని కోకోనట్ చట్నీతో సర్వ్ చేసుకోండి. సేమ్ మెజర్మెంట్స్తో ట్రై చేయండి. దోశ అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. మీరు ఎప్పుడు ఇలానే చేసుకుంటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఫర్దర్గా పోస్ట్ చేసే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది.